పిడుగురాళ్లలోని కందిపప్పు మిల్లులోని కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ రెండేళ్లకు ఒకసారి కూలీ రేట్లు పెంపు ఒప్పందం ప్రకారం కూలీ రేట్లు పెంచాలని, కార్మికులకు టాయిలెట్స్, భోజన వసతి గృహం ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో పిడుగురాళ్ల కార్మిక శాఖ అధికారి కూడా దాల్ మిల్లులు అసోసియేషన్ యాజమాన్యంతో కుమ్మక్కై పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. గత వారం రోజులుగా కార్మికులు కుటుంబాలు పస్తులు పడుకుంటున్నారని, ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని, నిరాహార దీక్షలు కూడా చేస్తామని హెచ్చరించారు. యాజమాన్యం వెంటనే దిగివచ్చి కూలీ రేట్లు పెంచి మరలా కార్మికులకు పని కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఆంజనేయులు నాయక్, సిఐటియు మండల నాయకులు చిలకపల్లి శ్రీనివాసరావు, సిఐటియు టౌన్ నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు పిడుగురాళ్ల పట్టణంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్న ఈ యాజమాన్యానికి, మీరు కూలీ రేట్లు పెంచడానికి చర్చలకు పిలుపుతున్నారా, కార్మికులకు ఫిక్స్ చేయడానికి పిలుపుతున్నారా అనేది మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంచాల్సినటువంటి యాజమాన్యం జనవరి నెలలో చర్చలకు పిలిచి కూలీ రేట్లు పెంపుదల చేయాల్సిన విషయం వాళ్ళకి తెలుసు. చర్చలకు పిలుస్తారని చెప్పేసి కార్మికులు అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మాంసాలతో నువ్వు బాధపడుతూ వాళ్ళకు కూలీ రేట్లు పెంచమంటే 5% పెంచుతామని దిక్షాస్తామని చెప్పేసి అంటూ దుర్మార్గమైన విషయం అని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అంటే ఈ నెల 3వ తేదీ నుండి మేము కూలీ రేట్లు పెంచితే తప్ప మేము పనులకు రావని చెప్పేసి నోటీస్ ఇస్తే కార్మిక వర్గానికి యాజమాన్యం నోటీస్ ఇస్తారా, ఇది ఎక్కడ దుర్మార్గం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాదు అయ్యా, మేము 3వ తారీఖు నుంచి నిరోధికంగా మా కూలీ రేట్ల కోసం సమ్మె చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ అధికారి గారికి పిటిషన్ ఇస్తే ఆయన ఇంతవరకు ఏ చర్య తీసుకోలా చూడటం చూస్తా ఉన్నారా, లేబర్ ఆఫీస్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీకు లేదా ఈ పరిశ్రమను తనిఖీ చేసి కార్మిక వర్గానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూడటం వేడుకున్నారు. మీ కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్నారా, యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నారా కార్మిక శాఖ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి నేను చెప్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా చర్చలను పిలిచి కార్మికులు ఏదైతే 50% డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్ ని ఒప్పుకొని కార్మికులకు కూలీ రేట్లు ఒప్పందం చేస్తారా, లేకపోతే ఈ ఉద్యమాన్ని మేము జిల్లా స్థాయిలో తీసుకెళ్తాం, ఎస్సీఎల్ గారి దగ్గర తీసుకెళ్తాం, ఈసీఎల్ గారి దగ్గర తీసుకెళ్తాం, నిరాహార దీక్షలు కూడా మేము సిద్ధం అవుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు కూలీ రేట్లు పెంచుతారా, మా అందరినీ ఉధృతం చేయమంటామని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం.